ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు భాగము యోహన సువార్త మూడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఈరోజు మన ధ్యాన భాగం యేసుక్రీస్తు ఎవరో యోహాను గారు మిచ్చి యోహాను వివరంగా చెప్పుట చదువుతాను దయచేసి వినండి ఇరవై నాలుగవ వచనం యోహాను ఇంకను సెరసాల్లో వేయబడి ఉండలేదు శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహోను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను కనుక వారు యోహను నద్దకు వచ్చి బోధకుడ ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీ ఎవని గురించి సాక్ష్యము ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తీస్ మిచుచున్నాడు అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని ఆయనతో అతనితో చెప్పరి అంటే యోహనతో చెప్పిరి ఇప్పుడు యోహను గారు వారికి ఇచ్చిన సమాధానాన్ని చదువుతున్నాను దయచేసి వినండి అందుకు యోహోను ఇట్ల నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమియు పొందనేరడు నేను క్రీస్తును కాననియు ఆయనకంటే ముందుగా పంపబడిన పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్ష్యులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లే కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈనా ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది దేవుని బిడలారా ఈ భాగంలో యేసు ప్రభు ఎవరో బాప్తీస్ యోహాను చాలా అద్భుతంగా వివరించాడు ఎవరికైతే డౌట్ వచ్చిందో ఆ డౌట్ వచ్చిన వారికి బాప్తీస్ యోహాను ఏం చెప్తున్నాడంటే నేను క్రీస్తును కాను అని చెప్తున్నాడు మరి యేసు ప్రభువే క్రీస్తనియు యేసు ప్రభువే అభిషేక్తుడనియు యేసు ప్రభువే రక్షకుడనియు ప్రభు చెప్తున్నాడు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు దేవుని బిడలారా ఇక్కడ పెండ్లే కుమార్తె గలవాడు అంటే అర్థము యేసు ప్రభు పెళ్లి కుమారుడైతే ఆయన నమ్మినటువంటి వారు పెళ్ళి కుమార్తె అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభు పుట్టుక మరణము పునరుద్ధానం అందలి విశ్వాసముంచిన ఆ సార్వత్రిక సంఘమే పెళ్లి కుమార్తె ఆ సంఘమనే ఆ పెళ్లి కుమార్తె ఆ పెళ్లి కుమారుడు అనే యేసు ప్రభువుని కూర్చినటువంటి విషయాన్ని ఈయన ఎలా సంతోషిస్తున్నాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు ఏ విధంగా ఆ స్వరము విని మరి ఆ పెళ్ళి కుమారుని యొక్క స్నేహితుడు సంతోషిస్తాడు అలా ప్రభు స్థాపించే సంఘాన్ని బట్టి ప్రభు మరణ పునరుద్ధాన జీవం ద్వారా కలిగే రక్షణను బట్టి నేను ఆ విషయాన్ని బట్టి సంతోషించే ఒక స్నేహితుణ్ణి అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు దేవుని బిడలారా ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అంటే అర్థము నేను ఈ భూమి మీదికి ఆయన ఎవరో తెలియచేయడానికి వచ్చిన ఒక దూతను ఒక మరి ప్రభు పంపిన ఆ యొక్క మార్గాన్ని సరాళం చేసే వ్యక్తిని అనే సత్యాన్ని తెలియచేస్తున్నాడు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు నేను ప్రభు ఎవరో వారంగా ఉండాలి కానీ ప్రభు మరుగైపోయి మనమే లోకానికి ప్రభులా కనబడడం అది భయంకరమైన పాపం అది నరక శిక్షకు దారితీస్తుంది కాబట్టి నీవు నేను యేసు ప్రభు ఎవరో తెలియచేసే ఒక సావుకునిగా మనం ఈ లోకంలో పనిచేయాలి అలా మనం తగ్గించుకొని ప్రభుని హెచ్చించి ప్రభుని మయము వారంగా నీవు నేను ఉండాలి అలా ఉండడానికి ప్రభు సహాయం కోరుకుందమ్మా ప్రేమ కలిగిన దేవ ఈ లోకంలో నిము నిష్ప్రయోజకులమైన దాసులమని నీ సేవకులమని ఎరిగి అనుక్షణము నిన్ను మైమపరుస్తూ ఈ లోకానికి నిన్నెవరో తెలియచేసే ఒక నిజమైన సేవకులుగా పని పనిచేయడానికి నీ కృప నాకు నిబిడలకు ఇవ్వని యేసుక్రీస్తు నామడుపుచున్నాము తండ్రి ఆ మేన్ దేవుని ఆత్మ నిత్యము దేవుని కృప నీకు తోడయుండి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్